అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందో ఆయనకి కూడా తెలుస్తుంది కదా, రేపు ఎంత సుఖంగా బతుకుతుందో. ఆయన కూడా వచ్చి ఒక ఏడాది కానీ ఒక నెల కానీ బతకాలండి. సౌకర్యాలండి, కొలివలు ఏర్పాటు చేస్తారు కావాలంటే. ట్రై చేయమనండి, ఏమన్నా గురికి కప్ప వస్తుందేమో. This colony, but not demolishing our houses, and this is not the correct way. And to be honest, I am a student from 10th class, but I know I am very little to talk about this, but I am feeling so sad. My parents are so hard worker, and then Srinagar nunchi kani my parents, my grandparents ki sontillu undali ani chaala ishtam, chaala kalagalu. సో మేము చాలా హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు మేముండే ఇల్లును కొనుక్కొని దాన్ని కష్టపడి కడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వీ విల్ డిమాలిష్ ఆల్ యువర్ హౌసెస్, మీరు ఏమన్నా చేసుకోండి, బుల్డోజర్స్ తొప్పించేస్తాము అది ఇది అని అంటున్నారు. ఎలా సార్ మరి మా మిడిల్ ఫ్యామిలీస్ గురించి కూడా అర్థం చేసుకోవాలి కదా, మా బాధ గురించి కూడా పట్టించండి. ఇదంతా రెసిడెన్షియల్ జోనే, ఇక్కడ ప్రజలందరూ కాలనీ వాసులందరూ సుఖంగా సౌకర్యంగా వాడగలిగిన వాళ్ళ స్వాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. ప్రధానంగా మేమంతా కూడా ఇక్కడ గత 35 సంవత్సరాలుగా ఉంటున్నామండి. మేము మా స్వాభిమానం మా కష్టార్జితంతో మేము కట్టుకున్నాం. మేము అయాచితంగా మేము ఇస్తాము అంటే ఏది తేలి తేలిగ్గా దొరుకుతుందా, దేన్ని ఎలా కబ్జా పెడతాం అనే దృక్పథం ఉన్నవాళ్ళకి కాదు కాబట్టి ఏది పడితే అది ఇస్తా అంటే ఏది పడితే చూపిస్తా అంటే ఆశపడతలేదు. ఒక్కసారి కూడా రాలేడు. మీరు ఎందుకు వస్తున్నా? నేను ఈ పనీరు కాలికి ఇప్పుడు 4వ సార్ 5వ సార్ వచ్చాను. ఎందుకు వస్తున్నా నేను? కేవలం మా ఊళ్ళో కొద్ది ఆపద ఉన్నప్పుడు ఆదుకోవాలి, అండగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని, ఒకవేళ ఈ పనిగిరి చౌరస్తాలో నువ్వు వస్తావా, మీ మంత్రులు వస్తారా? వస్తే ఇక్కడ ప్రజలు కనుక మీరు ఆర్బిఎక్స్ రాసింది నిజం కాకపోతే, రివర్ బెడ్ అని చెప్పింది నిజం కాకపోతే, బఫర్ జోన్ అని చెప్పింది నిజం కాకపోతే, బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించి నిజం కాకపోతే, మీ ఇల్లు పోతే అని చెప్పింది నిజం కాకపోతే, మేము ముక్కు నేలకు రావడానికి సిద్ధంగా ఉన్నా. నీ డిపిఆర్ రాకముందు, నీ డిపిఆర్ రాకముందు, నీ ప్లాన్ లేకముందు, నీకే అవగాహన లేకముందు ఎంత ధైర్యం ఉండాలి వాడికి, ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. నేను స్వయంగా ఆనాడు జాయింట్ కలెక్టర్తో ఇక్కడ మాట్లాడినాను. మీరు ఫోన్లో ఆయన పేరు ఉన్నది, మా ఆఫీస్ ఉంది, ఆయనతో మాట్లాడి ఇన్ఛార్జ్ ఉంది, మీరు మూసి ప్రచారానికి ఇన్ఛార్జ్ దానకిషోర్తో మాట్లాడి నేను మాట్లాడుతుంటే రికార్డ్ చేసింది, మా వాళ్ళు వినిపించింది. ఏం సంగతి అంటే నేను నమ్ముతాను సమాధానం లేదు. ఇవన్నీ నిజంగా కాదా? రండి, నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారు కనుక ఈ పనిగిరి కాలికి వచ్చి నేను చెప్పేది కనుక నిజంగా అనిపితే రాజకీయాల నుంచి శాస్త్రం తప్పుకుంటా తప్పుకుంటా. నేను ఎన్నో రాలే, నా ఓట్లప్పుడు పనిగిరి కాలికి రాలే, చైతన్యపురి రాలేదు, టైం తినలేదు, ఇంత పెద్ద పార్లమెంట్ దొరకదు. కానీ ఎక్కడి నుంచో ఇంకో ఈటలు అంటాడు వచ్చింది మా బిడ్డడు, కొట్లాడతాడట ఆపదత్త, ఆదుకుంటాడట ఆపదత్త, న్యాయం కోసం ధర్మం కోసం ఉంటాడట, చూస్తాను కదా 20 ఏళ్ళుగా అని చెప్పి నా ముఖం తిరిగేలా చూసి నాది విని నా కొట్టేసి ఇవాళ నేను ఎంత రుణపడ్డట్టు, నేను ఎంత రుణపడ్డట్టు. నీకేమో సంస్కారం లేదు, అప్పుడు ప్రశ్నించే గొంతు కావాలి, ప్రశ్నించే గొంతు కావాలంటే పటపడేసి ఎప్పుడన్నా ఎన్బిఆర్ కోసం ప్రశ్నించాలి, ఎప్పుడైనా పార్లమెంట్లో మాట్లాడా, ఒక్కసారి కూడా లేదు మాట్లాడి. మరి నీకేమో ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కేదాకా బుడమల్ల, ఒడ్డెక్కేదాకా బుడమల్ల. నీ అధికారం కోసం, నీ ఓట్ల కోసం నీ డ్రామా కంపెనీ ఉంటుంది తప్ప మాది డ్రామా కంపెనీ దాంట్లో శుభం కన్వీన్సీ తీసుకుంటాం. అంటే మీటింగ్ ఏంది మీటింగు? ఈతల పిచ్చిలేసింది, ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు, ప్రజల్ని ఉసుగొడుతున్నాడు, నల్లగొండ రైతాంగానికి మంచినీళ్ళు రాకుండా చేస్తున్నాడు. నల్లగొండ ప్రజలారా, దీనికి వ్యతిరేకంగా రారా?
వచ్చి ఏం చేయాలి, ఈటలు తిట్టిపోవాలి, ఈటలు అయినా దాడి చేయాలి, మా పనికిరి వాసమే దాడి చేయాలి. అదే కనుక ఎందుకు తీసుకొస్తున్నాను, ఇవాళ ఇక్కడ తిరిగే ముఖం లేక ఎక్కడ పోతున్నాడు, అక్కడ పోయి పాదయాత్ర చేస్తా అంటాడు. పాదయాత్ర ఎక్కడ చేస్తాను, పాదయాత్ర చేయవలసింది ఎక్కడ ఇల్లు పోతున్నావు ఎక్కడ చెయ్యి, ఎక్కడ నువ్వు భూములు గుంజుకుంటావు ఎక్కడ చెయ్యి, ఎక్కడ దుఃఖం ముందు ఒకటి చేయి తప్ప గక్కడ పోయి చేస్తా అంటే ఎంత అన్యాయం చెప్పండి. అందుకని దయచేసి ఇవాళ మేము కట్టుకోదలిస్తే కట్టుకో, కింద పోయినాక లేదు ఇక్కడ కట్టుకో మా దగ్గర. అయ్యా నేను ఒక 5 కోట్ల రూపాయల బిల్లు కూడా నీకు 10 కోట్లు ఇస్తావా, మనకి ఏదైనా కావాలంటే మన పక్కోడు జాగమ్మతే 50,000 రూపాయల గజం మీద కూడా నేను 60 అయితే ఇస్తా అంటాడు. మరి ఎట్లా టెంప్ట్ అవుతావు అని నాకు పక్కకే ఉంది కాబట్టి 10,000 ఎంత బిడ్డ కొడుకోను అట్లా నువ్వు రాగాని. ఇప్పుడు ఆయన ఎంత కాంట్రవర్సీ మాట్లాడుతున్నాడంటే ఇక్కడ నేను వచ్చేనాడు, ఇక్కడికి వచ్చేనాడు ఏడుస్తున్నాడు మామూలు. అంటే వాళ్ళ ఇప్పటిదాకా శ్రీదేవమ్మ అంటే పోయింది, శ్రీదేవి పోయింది, భూతింగాలు పోయినట్టు ఇక్కడ మేము వచ్చేనాడు కదిలిస్తలేరు మనిషిని, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ రోడ్లలో వాళ్ళు కదిలిస్తారు ఇక్కడికి, కదిలేక బేబందుకులు చేస్తున్నారు. సంతకం పెడతావా లేదా, ఒప్పుకుంటావా లేదా, ఖాళీ చేస్తావా లేదా, ఇదే కదా ఎందుకు ఎలా వారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఎందుకు ఎలా లక్ష్మమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది, ఎందుకు ఎలా కూకడపల్లి నల్ల చెరువులో బుక్షమ్మ ఉరేసుకొని చచ్చిపోయింది, ఎందుకు ఇలా అనేక మంది ఇలా గోడున ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు నా కొడుకు క్యాన్సర్ వచ్చింది నన్ను కాపాడమని చెప్పి కాళ్ళ పడ్డది ఇలా అక్కడ. అంటే ఇట్లా వాళ్ళే వాళ్ళే మీరు మీకు బాగా ఆలోచన చేయండి. ఆయన ఇప్పుడు ఏమంటాడు కొత్తగా, బీజేపీలకు పిచ్చి పట్టిందా, మాకు పిచ్చి పట్టింది. ఏం పిచ్చి పట్టింది, మా వాళ్ళ బాధ చూడలేక, మా వాళ్ళు ఆదుకోవడానికి వస్తుంది మాకు పిచ్చి పట్టింది. కానీ నీకేం పిచ్చి పట్టింది, నీవు భాజపా మొన్న 140 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నా, డిపిఆర్ తయారు చేస్తారు, ఈ డిపిఆర్ తయారు కావడానికి 18 నెలలు పడుతుంది, 18 నెలల తర్వాత కదా ఇదంతా మాట్లాడేది,